Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Balramanas, sir. Gaurava. Em le sir, ippudu meeru pettina raithul kosam pettina raithu bharosa aithe emi raithu bharosa kendralu ఈ అన్నీ కూడా చాలా ఉపయోగకరమైనవి సార్. రైతులైతే రైతు బాంధవునిగా నువ్వు ఎప్పుడైతే అధికారం చేపట్టావో వరుణదేవుడుగా ఖండించాడని చెప్పాలి సార్. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వర్షాలు సకాలంలో కురవలేదు. గతంలో నాన్నగారు ప్రభుత్వం చేపట్టేప్పటి వరకు ఇట్లా వర్షాలు కురిసాయో, మీరు వచ్చిన తర్వాత వర్షాలు కూడా సకాలంలో కురవడంతో రైతుల్లో ఒక నమ్మకం ఏర్పడిపోయింది. అంటే మరి రైతున్న బిడ్డగా జగనన్న వచ్చాడు, వర్షాలకి ఏం కొద ఉండదు, ఖచ్చితంగా రైతులు బాగుపడతాడు అనే ఒక నమ్మకం ఏర్పడింది సార్. అదేవిధంగా ఇప్పుడు మనం రైతు భరోసా కేంద్రం నుంచి మనం విత్తనాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల చాలా ఖర్చు తగ్గేది సార్. ఏదైనా పంటకు ముఖ్యమైన సీడ్ సార్, నాణ్యమైన సీడ్ వచ్చినప్పుడు దిగుబడి పెరుగుతుంది సార్. నాణ్యమైన ఎరువు దొరికినప్పుడు తక్కువ మోతాదులు వేసినా కూడా అది ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. ఈ మోతాదు రైతు ఇత్తనము ఫస్ట్నే మొలసకపోతే అప్పుడే నష్టం తెలిసిపోతుంది సార్. ఎరువు అనేది వేసిన తర్వాత అది వేసిన అనుకుని రైతు మోసపోతాడు, ఆ పంట దిగుబడి తగ్గిపోతుంది సార్. అంటే కలుపు ఎప్పుడైతే కల్తీ మందు పురుగు మందు స్ప్రే చేస్తే ఆ పురుగు చావకపోగా రోగం ఎక్కువైపోయి అది ఆ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది సార్. లాస్ట్ వరకు తెలియని పరిస్థితి ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా దీంట్లో మనం రైతు భరోసా కేంద్రాలలో ఏదైతే నాణ్యమైన ఇచ్చాలో మీ దేవ్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడికి మనం డివేట్ కాకుండా చేయాల్సిన బాధ్యత మనం ఉంది సార్. అలాగే ఇప్పుడు మనం ఈ క్రాప్ బుకింగ్ ద్వారా సార్ మనం పంటలు బుకింగ్ చేస్తున్నాం సార్. ఈ క్రాప్ బుకింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ ప్రకారం పండించిన పంటను మనం వీలైనంత మేరకు మనమే కొంటే బాగుంటుంది సార్. ఎందుకంటే అప్పుడు దళారి వ్యవస్థ అప్పుడే మనకు లేకుండా పోతుంది సార్. ఎప్పుడైతే మనం కొద్ది కొద్ది కొనేసి కొద్ది మార్కెట్కి వదిలిపెట్టేస్తే అది ఇబ్బంది అవుతుంది సార్. అవసరమైతే మనం కొని మళ్ళీ మనమే మార్కెట్ చేయాలి సార్. మనం ఇప్పుడు మన లాస్ట్ మనం కరోనా టైంలో మీరు ఒక సాహసోపేతం నిన్నాం సార్. రై మన బనానా కానీ స్వీట్ ఆరెంజ్ కానీ రైతులు దిక్కు తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు కొన్నారు. కొన్న తర్వాత ఏమైందంటే రైతు అరటిలో అరటి వరకు వచ్చే మనం కొన్న తర్వాత ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా మనకు మనం రేటు కానీ ఎక్కువ పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడినాయి సార్. అదే సిస్టాన్ని మనం రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మనం అరటిలో అరటిని మార్కెట్ ద్వారా కొని మనము ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవాలి సార్. వచ్చే కాలంలో ఇప్పుడు అరటి దిగుబడి చాలా పెరిగే అవకాశం ఉంది సార్. విస్తీర్ణం బాగా పెరుగుతుంది సార్. మన పులివెందుల ప్రాంతంలోనే మన ఈసారి మనం ప్రాజెక్టులకు అనుకోని విధంగా మనం ఫ్లడ్ వచ్చినప్పుడు ముందు చూపుతో పూర్తి సామర్థ్యం కాకుండా 50% దాదాపు 28 TMCలు నీరు నిలబెట్టుకోవడం వల్ల మొత్తం భూగర్భ జలాలు పెరిగి దాదాపు 55,000 ఎకరాలకు నీరు మనం ఆర్టికల్స్ సంబంధించిన పంటను ఎండిపోకుండా కాపాడగలుగుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు సింహాపురం ఏరియా మీ ఊళ్ళో మనకు మామూలుగా చీనియర్ బెల్ట్ సార్. అది ఇప్పుడు అరటి విపరీతంగా పెడుతున్నారు సార్. అదేవిధంగా ప్రతి ఒక్క చోట ఈ అరటి మీద ఫోకస్ అయిపోయారు సార్. రైతులకు ఏదో అరటి మీద డబ్బులు దండిగా వస్తున్నాయి ఒక భావన ఏర్పడిపోయి మొత్తం ఏరియా పెరుగుతుంది సార్. అది దానివల్ల మనకు ఏమవుతుందంటే సొంత నియోజకవర్గం జాగ్రత్తగా రాసుకోండి. దానివల్ల మనకు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనము విదేశాలకు ఎగుమతి చేసేదన్నా ఒకటి కావాలి సార్. అరటిని మనం నష్టపోకుండా అంటే లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ రూపంలో ఏదైనా చేయాల్సి వస్తుంది సార్. అది తప్పితే ఇంకా మనం పంట డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఏదైనా కొత్తగా పంటలు ఉద్యాన శాఖ అధికారుల ద్వారా కొత్తగా పంటలు ఇంట్రక్షన్ చేసుకొని కొత్త పంటలు కన్నా పోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు మెయిన్ పంటల్లో మనకు ఖర్చులో ఎక్కువ ఖర్చు ఎక్కడ అరటిలో మామూలుగా కరెక్ట్గా సీజన్ కరెక్ట్గా జరిగితే యావరేజ్ ఎంత మిగులుతుంది అని ఎకరాకు? ఎకరాకు మనకు 10,000 రూపాయలు వస్తే 1,50,000 మిగులుతుంది సార్. టన్ను 10,000 రూపాయలు తక్కువ లేకుండా పోవాలి సార్. టన్ను 10 రూపాయలు పైన వస్తే ఇంక ఎక్కువ మిగులుతుంది. అదంతా ఖర్చులు లేకుండా మిగిలే లెక్క సార్. మామూలుగా ఎంత మిగులుతుంది టన్ను అంటే? 1,50,000 నుంచి 1,50,000 మిగులుతుంది సార్. 60 టన్నుల కన్ను దిగుబడే సార్. ఎక్టార్కి 60 రాదు సార్, 25 నుంచి 35 వరకు వస్తుంది. హెక్టార్కి 60 వస్తుంది సార్. అది ఖర్చు కూడా అట్లే ఉంటుంది సార్. మనం పెట్టిన తర్వాత ఇది మనకు ఎక్కడ నష్టపోతాడు సార్ రైతు సార్. ఏరే పంట ఫస్ట్లో నష్టమైనా కొద్దిగానే పోతుంది సార్. మనకు అరటి నష్టం జరిగేది ఎప్పుడంటే ఖచ్చితంగా గెలకొచ్చే టైంలోనే మనకు ఇప్పటి కూడా గాలి వల్ల ఎక్కువ ప్రకృతి పత్తులు చాలా నష్టం చేకూరుస్తుంది సార్. అప్పుడు రైతు తేలుకోలేడు సార్. 10 ఎకరాల అరటి పెట్టిన కూడా కౌలు తీసుకొని కానీ సొంత రైతు పెట్టినా కూడా 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి అయ్యింటుంది సార్. లాస్ట్ మినిట్లోనే అది నష్టం జరుగుతుంది సార్. అయితే మనకు ప్రభుత్వం నుంచి
నష్ట పరిహారం ఇచ్చేది ఎకరానికి 25,000 ఇస్తున్నారు సార్ అది అది కూడా కొంత పెంచితే బాగుంటుంది సార్ ఎందుకంటే కనీసం మొక్కల డబ్బులు కూడా రావు సార్ టిష్యూకల్చర్ మొక్క పెట్టాలంటే ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఇన్సూరెన్స్ అది ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఇప్పటి నుంచి ఖచ్చితంగా పెంచాలి సార్ అట్లాగే మనం ఈ టైంలో ఖచ్చితంగా మనం అది చేయకపోతే రైతు ఖచ్చితంగా నష్టపోతారు సార్ అందరూ ఈసారి మనకు సార్ ఈ పులిమెందర ప్రాంతంలో అరకొర వర్షాల వల్ల మనం దిబ్బన నీళ్లు తెచ్చుకున్నందు వల్ల బాగానే ఉంది సార్ కొన్ని బెల్ట్లు ఇప్పుడు మీరు ఎర్రవల్ల కాలవది మనకి ఇక్కడ వచ్చేసింది సార్ చెరువుది ప్రతిపాదన రైతులందరూ ప్రత్యేకంగా నేను వచ్చేప్పుడు చెప్పింది చాలా దగ్గర నుంచి రైతుల నుంచి ఫోన్ సార్ జగన్ సార్ చెప్పండి మనం తొందరగా ఈ ప్రాజెక్టు మనకు పూర్తయితే మనం కానీ బాగుపడము కదా ఎప్పుడో వైఎస్ఆర్ టైంలో మనకు 10 సంవత్సరాలు డిలే అయిపోయింది సార్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది మనకు వీలైన తొందరగా త్వరితగతిని పూర్తి చేసే ఏర్పాటు చేసే విధంగా సార్కు రిక్వెస్ట్ చేయమని చెప్పారు సార్ ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్ మన ఎర్రవల్ల చెరువు పథకం మీ దగ్గరికి వచ్చింది సార్ ప్రతిపాదన దాని ద్వారా మన యురేనియం బాధిత గ్రామాలకు కూడా అదే స్కీమే సార్ దాంతోపాటు మనకు ఇంకా కొన్ని ఉన్నాయి సార్ మనకు అలవల్పాడు ఒకటి చక్రాయపేట అలవల్పాడు గాలివీడు కుందు ఎత్తిపోతల పథకం సార్ ఈ ఐదు మనకు ప్రతిపాదన ఇక్కడ వచ్చి ఉన్నాయి సార్ దానంతా మనం తొందరగా చేసుకుంటే మన బెల్ట్ కానీ జిల్లా వ్యాప్తంగా మనకు మంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తారు సార్ ఇదంతా నానటంలో జరగాల్సిన పనులు సార్ ఇవన్నీ ఆయన లేకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి సార్ పనులు కూడా ఇది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంది సార్ అది తప్పకుండా ఎందుకంటే గత గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకంటే పులివెందులు అంటేనే వాళ్ళకి ఎక్కడ స్పోర్ట్స్ లేదు వైఎస్ఆర్ కాన్సెస్ అని దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తానని వచ్చాను సార్ మీకు తెలుసు దేశం అందరికీ తెలుసు సార్ అది ఒక పని కూడా మనకు ముందుకు పోలేదు సార్ 10 సంవత్సరాల నుంచి పురోగతి తెలియదు సార్ మనకు ఖచ్చితంగా మనం అది చేస్తేనే మనం బాగుపడతాం సార్ అట్లే సార్ మనకు ఉన్న కొరత ఏంటంటే సార్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు చాలా పెండింగ్ ఉన్నాయి సార్ కాన్సెన్స్లో దాదాపు ఒక 3,000 కనెక్షన్లు పెండింగ్లు ఉన్నాయి సార్ ఇప్పటికి అవి ఖచ్చితంగా మనం రైతులకు ఇప్పాలి సార్ ఎందుకంటే ఒకసారి కాలనీలు రావడం వల్ల ప్రతి ఒక్క రైతుకు అవసరం ఉంది సార్ బోరు దగ్గర ఇబ్బంది అవుతుంది సార్ అది డబ్బులు కట్టి కూడా 3 ఇయర్స్ అవుతాం సార్ గత ప్రభుత్వం నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి సార్ మనకు అన్న వాళ్ళంతా మనకు భారం పెట్టే పోయినారు సార్ ఖచ్చితంగా తప్పనిసరిగా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది సార్ అట్లే సార్ మనకు ఈ జీలుగా జనుము సార్ మాకు కూడా ఓన్లీ మన అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే అది ఓన్లీ ప్యాడీ ఏరియా వాళ్ళకి ఇస్తాం మీకు ఏమంటున్నాం సార్ ఈ సబ్సిడీ రూపంలో మనకు కూడా అవసరం ఉంది సార్ ఎందుకంటే ఖచ్చితంగా భూసారాన్ని పెంచుకోవాలంటే జీలుగా జనుము వేయాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే పేడరు దొరకడం లేదు సార్ భూములు నిస్సారం అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనకు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి సార్ అది అట్లే సార్ మన పులివెందులలో పద్దుడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సార్ మున్సిపాలిటీ ఏరియాలో దాన్ని కూడా మనం ఒక క్లస్టర్ కింద తీసుకొని ఒక రైతు భరోసా కింద పులివెందుల టౌన్లో పెట్టాల్సిన అవసరం ఉంది సార్ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సార్ మనకు 13 రెవెన్యూ గ్రామాల కానీ కనీసం ఒక భరోసా కేంద్రం పెట్టుకుంటేనే రైతులకు మేలు జరుగుతుంది సార్ అట్లే చిన్నరంగాపురం కొర్రపాడు బ్రాహ్మణపల్లి సార్ ఈ 3 విలేజ్లో ఒక క్లస్టర్ కింద తీసుకొని అక్కడ ఒక ఏపీఓను కానీ విఏఎన్ కానీ ఆర్టికల్స్ విలేజ్ ఆర్టికల్స్ కానీ ఎన్నో ఒక అధికారిని పెట్టి మనం వాళ్ళకు ఉపయోగపడితే చేయాల్సి వస్తుంది సార్ పులివెందుల రివ్యూ అంటారు పులివెందు అంటే లాస్ట్లో మనం చెప్పుకోవాలి సార్ రిక్వెస్ట్ చేయాలి సార్ అందులో అయ్యాక లాస్ట్ నాకు ఇచ్చారు సార్ మైకుల్లో అందుకే లాస్ట్లో అడిగిపించుకున్నా సార్ నేను ఇప్పుడు అట్లే మనం మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సింది సార్ మనం 300 ప్యాక్ హౌసులకు పాడా నుంచి తీసుకొని కట్టుకున్నారు సార్ రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ దానికి కూడా మీకు హ్యాట్సాప్ చెప్తున్నాం సార్ అదేవిధంగా ఈ 3-4 వేల కోట్ల ప్రకృతి విపత్తి వల్ల సరైన టైంలో రైతుకి ఇవ్వడం అనేది అది ఒక మీకే సాధ్యమైంది సార్ అట్లే ధర స్థిరీకరణ నిధిని పూర్తిగా మనం అందుబాటులోకి తీసుకొని రైతులకు ఉపయోగపడేట్టు చేయాలి సార్ రాబోయే కాలంలో కూడా కావని అరటి చీని వగైరా పంటలు మనం ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఇప్పుడు చేసినట్టే ధరల దగ్గర తీసుకొని మార్కెట్ మన చేతిలోకి తీసుకుంటేనే మార్కెట్ నిలబడుతుంది సార్ అది మనకి ఎందుకంటే దీనివల్ల మనకు రైతులకు మెయిన్ నష్టం అరటి రైతులకు ఎక్కడ జరుగుతుంది సార్ ఈ నార్త్ రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి వ్యాపారస్తులు వచ్చిన తర్వాత తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం లేదు సార్ అంటూ ప్రతి సంవత్సరం 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు రైతులు కానీ దళారుల ద్వారా నష్టపోతున్నారు సార్ ఇదంతా మనం మార్కెట్ ద్వారానే మనం సప్లై చేసుకుంటే బాగుంటుంది సార్ అది సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బలరామన్నా